जय श्री मन्नारायण नारायण नारायण, जय श्री मन्नारायण नारायण नारायण। गॉट डाउन। వర్షాకాలంలో రెండు పత్తి మొక్కలు లేదా రెండు కాయగూరల మొక్కల మధ్య ఒక్కొక్క కప్పు చొప్పున జీవామృతాన్ని నేరుగా పోయాలి నేల మీద. లేదంటే ఒక చేతిలో జీవామృతాన్ని బకెట్లో ఉంచుకొని రెండో చేతిలో మగ్గుతో దాన్ని తీసుకుని రెండు వరుసలకు మధ్య మనము పోయొచ్చు. లేదా ఆ స్ప్రే పంపు ముందు ఉండేటువంటి ఆ నాజల్ని తీసేసి దాన్ని ఉపయోగిస్తూ జీవామృతాన్ని రెండు వరుసలకు మధ్య మనం ఇవ్వవచ్చు. మీరు సాగునీటిని అందించేటట్లయితే, ఇందాక చెప్పినటువంటిది కూడా నెలకి ఒకసారి లేదా రెండు సార్లు, అలాగే మీరు సాగునీటిని అందించేటట్లయితే ఆ నీటితో పాటుగా 200 లీటర్ల జీవామృతాన్ని ఎకరానికి నెలకు 2 సార్లు ఇవ్వాలి. ఈ పత్తి విత్తనాలు నాటిన లేదా కాయగూరల నారు మొక్కలు నాటిన ఒక నెల వరకు కూడా ఆ కలుపును మనము ఆ కలుపు నియంత్రణ పద్ధతుల ద్వారా తీసివేయాలి. నెల తరువాత నారు మొక్కలు నాటిన, అంటే నాటిన నెల తరువాత వాటి చుట్టూ ఆ కలుపును మనము ఆచ్ఛాదనగా కప్పాలి. పత్తి కానీ కాయగూరలు కానీ పిచికారీ ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో ఏమేమి పిచికారీ చేయాలనేది, నాటిన నెల తరువాత మొదటి పిచికారీ 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత రెండవ పిచికారీ. నీటిని కలపకుండా 100 లీటర్ల నీమాస్త్రాన్ని ఆ మొక్క మీద నెల మీద కూడా పిచికారీ చేయాలి. లేదా 100 లీటర్ల నీటిలో 3 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి, నీమాస్త్రం కానీ దశపర్ణి కషాయం ఒకటి కానీ. మూడవ పిచికారీ, రెండవ పిచికారీ చేసిన 10 రోజుల తరువాత 100 లీటర్ల నీటికి 2 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేయాలి. నాలుగవ పిచికారీ, మూడవ పిచికారీ చేసిన 10 రోజుల తరువాత 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. ఐదవ పిచికారీ, నాలుగవ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 150 లీటర్ల నీటిలో 5 లీటర్ల బ్రహ్మాస్త్రం, లేదా 150 లీటర్ల నీటికి 5 నుంచి 6 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కలిపివేయాలి. రెండింటిలో ఏదో ఒకటి, 150 లీటర్ల నీటికి 5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కానీ లేదా 5 నుంచి 6 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కానీ కలిపి పిచికారీ చేయాలి. ఐదవ పిచికారీ చేసిన 10 రోజుల తరువాత ఆరవ పిచికారీ, 150 లీటర్ల నీటిలో 4 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేయాలి. ఏడవ పిచికారీ, ఆరవ పిచికారీ చేసిన 10 రోజుల తరువాత 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. ఎనిమిదవ పిచికారీ, ఏడవ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల అగ్ని అస్త్రాన్ని కలిపి పిచికారీ చేయాలి. లేదా 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల దశపర్ణి కషాయం కానీ. ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఏడవ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 8వ పిచికారీగా చేయాలి. చివరి పిచికారీ, పిందెలుగా ఉన్న దశలో 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయాన్ని నేరుగా పిచికారీ చేయాలి. ఆ తరువాత
మొక్కలపై ఏవైనా చీడలు ఆశించినట్లు కనిపిస్తే 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల అగ్ని అస్త్రాన్ని కానీ లేదా 200 లీటర్ల నీటికి 6 నుంచి 8 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కానీ కలిపి పిచికారీ చేయాలి. మీకు ఆ పంటను పరిశీలిస్తున్న దశలో అది పత్తి పంట అయినా కాయగూరల పంట అయినా ఆకుల మీద ముదురు గోధుమ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ నలుపు రంగులో కానీ మచ్చలు కనిపించినట్లయితే మీరు వెంటనే 200 లీటర్ల నీటిలో 15 లీటర్ల జీవామృతాన్ని 5 లీటర్ల పుల్లటి మజ్జిగని కలిపి పిచికారీ చేయాలి. ఈ మొదటి సంవత్సరం మీరు నేలకు ఎంత ఎక్కువ జీవామృతాన్ని అందిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక్కడ వరకు అందరికి అర్థమైందండి? కలుపు నియంత్రణ పద్ధతుల ద్వారా కలుపును నియంత్రించాలి. ఆచ్ఛాదన వల్ల కలుపు ఎలాగూ అరికట్టబడుతుంది, నేలలోని తేమ సంరక్షించబడుతుంది, కరువు పరిస్థితుల్లో కూడా మన పంటకు కావలసిన తేమ అందుతుంది. రకాల శుద్ధి, మీరు ఏ రకాన్నైతే ఎంపిక చేసుకున్నారో, పత్తి కావచ్చు కాయగూరలు కావచ్చు, దాదాపుగా అన్నీ కూడా ఆ సమాన లక్షణాలు ఒకే ఎత్తు కలిగి ఉంటాయి. అయితే మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కొన్ని మొక్కలు సాధారణమైన ఎత్తు కంటే తక్కువగా కానీ ఎక్కువగా కానీ ఎక్కువ ఎత్తులో కానీ ఉంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి మిగతా మొక్కల కంటే కూడా భిన్నమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలు మనం ఏ రకమైతే తీసుకున్నామో దీనిలో జరిగిన కల్తీని సూచిస్తాయి. అటువంటి వాటిని మనం గుర్తించి వెంటనే తీసివేయాలి. ఇలా చేయడం వల్ల మన రకం, మనం ఎంపిక చేసుకున్న రకం ఏదైతే ఉంటుందో ఇది శుద్ధి అవుతుంది. వాటిని తప్పకుండా మనము ఏదైతే అన్నీ ఒక రకంగా ఉంటే మధ్యలో వేరే రకంగా ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మనము తీసివేయవలసి ఉంటుంది. లేకుంటే ఈ కల్తీ క్రమక్రమంగా పెరుగుతూనే పోతుంది. ఇది ఒక శిక్షార్హమైనటువంటి నేరము. కల్తీ చేయడం అనేటువంటిది శిక్షార్హమైన నేరము. దానికి 10 లక్షల వరకు జరిమానా కూడా ఉంది. మొక్క ఆకారం నియంత్రించడం, ఎప్పుడైతే 2 మొక్కల కొమ్మల కొనలు ఒకదానినొకటి తాకుతాయో అప్పుడు మనము ఆ కొనలను కత్తిరించాలి. అలాగే ఆ మొక్కల పైభాగంలో ఉండే చిగురుని కూడా కత్తిరించాలి. 2 మొక్కల కొమ్మల అంచులు ఒకదానికొకటి తాకినట్లయితే, అలా ఒకదానికొకటి తాకినటువంటి కొమ్మల్ని కూడా ఆ అంచులను కూడా కత్తిరించాలి. అలాగే ఆ మొక్కల చిగుర్లను కూడా కత్తిరించాలి. వాటిని మనం కత్తిరించకపోతే అవి ఒకదానితో ఒకటి చొచ్చుకుపోయి ఘర్షణ పడతాయి. ఈ ఘర్షణ పడడంలో దిగుబడి కోసం ఏ ఆహారం అయితే ఆ మొక్క కాండంలో నిల్వ చేయబడిందో ఆహార పదార్థం అంతా కూడా ఈ ఘర్షణ పడే శక్తి రూపంలో వ్యర్థమైపోతుంది. దీనివల్ల పిందెలు రాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి కావలసినటువంటి ఆహారం కొమ్మల్లో లభించకపోవడం వల్ల. బంతికి సంబంధించినటువంటి విత్తనాలు మన దగ్గరే లభిస్తాయి. దాన్ని ప్రతి సంవత్సరం మనం కొనుగోలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ నమూనా వల్ల మొదటి నెలలో ఆకుకూరల నుంచి మనకు ఆదాయం లభిస్తుంది. అలాగే 1.5 నెలలకు ముల్లంగి నుంచి ఆదాయం లభిస్తుంది. 2 నెలలకు ఆ మిగతా ఏవైతే ఉన్నాయో మిశ్రమ పంటలు వాటి నుంచి ఆదాయం లభిస్తుంది. 3వ నెలకు మొక్కజొన్న నుంచి అలసంద నుంచి ఆదాయం లభిస్తుంది.
ఐదవ నెలకు బంతి నుంచి ఆదాయం లభిస్తుంది, ఆరవ నెలకు పత్తి నుంచి లేదా కాయగూరల నుంచి మనకు ఆదాయం లభిస్తుంది. ఇలా నిరంతరం ఆదాయం లభిస్తూనే ఉంటుంది. ఇలా ఈ కాయగూరలను పండించేటువంటి రైతులందరూ కూడా ఒక వాట్సాప్లో ఒక గ్రూప్గా ఏర్పడి వారి దగ్గర ఉన్నటువంటి కాయగూరలకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం చేరవేస్తూ, ముఖ్యంగా నగరాల్లో ఎవరి దగ్గర అయితే ఈ 6th మరియు 7th పే కమిషన్ల ద్వారా జేబులు అతిగా నిండిపోయాయో, ముఖ్యంగా వారికి ఎక్కువ ధరలకు ఈ కాయగూరలను అమ్మడానికి ప్రయత్నించాలి. మీరు పత్తిని తీసుకెళ్లి బజార్లో అమ్మితే 4,000-5,000 వస్తుంది. అదే మీరు మీ గ్రామంలోనే ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకుని నేరుగా ఆ పత్తి నుంచి వస్త్రం తయారు చేసేటువంటి వ్యవస్థను, ఒక లఘు వ్యవస్థ, చిన్న వ్యవస్థను మీ గ్రామంలో మీరు కల్పించుకోగలిగితే అదే 4,000-5,000 స్థానంలో 20,000 వరకు మీకు మీరు సంపాదించగలుగుతారు. ఈ విధంగా ఏర్పడినటువంటి, ఇందాక అనుకున్నటువంటి నమూనాలు ఈ వార్ధాలో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు, లేదా మీరు మీ పత్తిని ఖాదీ గ్రామోద్యోగ్ మండలికి ఇచ్చి మీరు వారి చేత వస్త్రాలు తయారు చేయించుకొని ఈ సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పత్తితోటి మీరు వస్త్రాలు తయారు చేయించుకొని తిరిగి ఆ వస్త్రాలను మీరు తీసుకున్నట్లయితే వాటిని ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. ఇది 24x24 బహుళ అంచెల పండ్ల తోటల నమూనా. సంవత్సరానికి ఎకరానికి 12 లక్షల ఆదాయం ఇచ్చే నమూనా ఇది. ఇందులో ఈ బత్తాయి, మామిడి, నారింజ వాటిపైన ఆ కాండం పైన పాకేటువంటి మిరియాలు ఇవన్నీ ఉపయోగించి సరే రాసుకోండి. ఈ నమూనాలో 24x24 దూరంలో మనం బత్తాయి లేదా మామిడి లేదా నారింజ తీసుకుంటాం. ఈ 0 గుర్తు ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో 24x24 దూరంలో మీరు బత్తాయిని కానీ మామిడిని కానీ నారింజని కానీ నాటుకోవాలి. ఈ నక్షత్రం గుర్తు ఉన్న చోట దానిమ్మ తీసుకోవాలి. మామిడి లేదా బత్తాయి కాండం మీద మనము ఈ మిరియాలు తీగను పాకించాలి. దానిమ్మ కింద ఆచ్ఛాదనగా మనం ద్రాక్ష లేదా స్ట్రాబెర్రీని తీసుకుంటాం. ఈ త్రిభుజం గుర్తు ఉన్న చోట బొప్పాయి గాని అరటి గాని బెంగళూరు డార్క్ గ్రీన్ బెంగళూరు డార్క్ గ్రీన్ ఇస్ స్టాక్. ఈ టిక్కు గుర్తు ఉన్న చోట మునగ నాటుకోవాలి లేదా పొంగార తమలపాకును పాకించడానికి ఆ పొడుగ్గా ఎదిగేటువంటి లెగ్యూమినస్ జాతికి చెందినటువంటి మొక్క దానిమ్మ. ఒక బహువార్షిక సదా పచ్చగా ఉండే పొదజాతి మొక్క, పొదజాతి చెట్టు. అది మధ్యప్రాచ్యంలో మొదట్లో ఎక్కువగా ఉండేది. అక్కడి నుంచి అంటే అరబ్ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది, అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, అటునుంచి సింధు ప్రాంతానికి, అటునుంచి గుజరాత్కి, ఆ తర్వాత మహారాష్ట్రకు వచ్చి ఆ తర్వాత దేశమంతా కూడా వ్యాపించింది. అది ఎడారి ప్రాంతంలో పెరిగినటువంటి మొక్క కాబట్టి దానికి ఎక్కువ నీరు అవసరం లేదు. దానిమ్మ ఆకులు ప్రకాశ సంశ్లేషకములు కాదు, ప్రకాశ సంవేదనశీలములు, ఫోటోసింథటిక్ కాదు, ఫోటోసెన్సిటివ్. అంటే వాటికి పూర్తి ఎండ అవసరం లేదు. దానిమ్మ ఆకులకు పూర్తి ఎండ తగలకూడదు. మార్చ్ ఏప్రిల్లలో సూర్యరశ్మి తీవ్రత 8,000 నుంచి 10,000 ఫుట్ క్యాండిల్స్ ఉంటుంది.
మార్చ్ ఏప్రిల్లో సూర్యరశ్మి తీవ్రత 8,000 నుంచి 10,000 ఫుట్ క్యాండిల్స్ ఉంటుంది. మే చివర్లో జూన్ మొదట్లో అది 12,000 ఫుట్ క్యాండిల్స్ వరకు కూడా చేరుతుంది. అంటే ఈరోజు దాదాపు 11,000 ఫుట్ క్యాండిల్స్ వరకు ఉందని అర్థం. దానిమ్మ ఆకులకు 5,000 నుంచి 7,000 ఫుట్ క్యాండిల్స్ తీవ్రత కలిగినటువంటి సూర్యరశ్మి కావాలి. దానిమ్మ ఆకులకు కేవలం 5,000 నుంచి 7,000 ఫుట్ క్యాండిల్స్ సూర్యరశ్మి తీవ్రత కావాలి. అంటే వాటికి తీవ్రమైన ఎండ కాదు, వచ్చిపోయే ఎండ కావాలి. అంటే వాటికి తీవ్రమైన ఎండ కాదు, వచ్చిపోయే ఎండ, నర్తించే నీడ. వాటికి కావలసిన ఈ సూర్యరశ్మి వాటికి తగలడానికి గాను మనం మామిడి, బత్తాయి, అలాగే అరటి, బొప్పాయి, మునగ ఇటువంటి వాటిని, ఇటువంటి చెట్లను తీసుకున్నాం. అంటే వాటికి ఏ నీడ లేదా నర్తించే నీడ కావాలో లేదా వచ్చిపోయే ఎండ కావాలో దానికి తగినటువంటి సూర్యరశ్మి తీవ్రత కోసం మనము ఈ పెద్ద చెట్లను తీసుకున్నాం. మనము తక్కువ నీటిని అందించిన దానిమ్మ దిగుబడి ఏడాది పొడుగునా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు, అది ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు కాబట్టి దానికి ఒకే సమయంలో ఆ చెట్టుకి పెద్ద కాయ, దానికంటే చిన్న కాయ, తర్వాత మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి కాయ, అంతకంటే చిన్న పిందె, అలాగే పువ్వు, ఇవన్నీ కూడా ఒకే సమయంలో ఆ చెట్టుకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము తక్కువ మోతాదులో దానికి కావలసిన నీటిని అందిస్తూ ఉంటే నిరంతరం ఫలాలు వస్తూ ఉంటాయి.